న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. సిద్దిపేట లో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా అంతా కూడా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఈ జిల్లాలో ఎక్కువగా రైతాంగమే ఉన్నారు. ఈ జిల్లాలో మొత్తం ఎక్కువగా రైతాంగము వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి జిల్లా. అందువల్ల ఈ జిల్లాలో రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను, అదేవిధంగా వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని 110 ఎకరాల్లో 11 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ 110 ఎకరాల్లో వ్యవసాయ పాలిటెక్నిక్కు గతంలోనే గౌరవ మంత్రివర్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు దాదాపు 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు ఈ పంటల మీద పరిశోధన చేయడం కోసం ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 10 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. సో ఈ సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా పండేటువంటి పంటలు మొక్కజొన్న కానీ, పత్తి కానీ, సన్ఫ్లవర్ కానీ, వరి కానీ, ఈ 4 పంటలు ఈ జిల్లాలో ఎక్కువగా పండుతుంటాయి. ఈ 4 పంటల్లో మెరుగైనటువంటి పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులను ఏ రకంగా రైతాంగం పొందొచ్చు, అదేవిధంగా మంచి క్వాలిటీ సీడ్ రైతులకు సరఫరా చేయడము, యాంత్రీకరణ వినియోగము, అందుబాటులో ఉన్నటువంటి మెషినరీని రైతాంగానికి దగ్గరికి తీసుకుపోవడము తదితర అంశాలకు ఈ యొక్క ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. పాలిటెక్నిక్ కళాశాలలో గత సంవత్సరం 30 మందినే తీసుకున్నా, ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ హాస్టల్ బిల్డింగ్స్ వచ్చినాయి కనుక మొదటి సంవత్సరంలో 60 మంది విద్యార్థుల్ని తీసుకోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్కు 2వ సంవత్సరంలో కూడా 60 మంది విద్యార్థులు వస్తారు. సో 60 ఇంటేక్తో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల నడుస్తుంది. అయితే ఇక్కడ 110 ఎకరాల స్థలం కూడా ఉంది. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కూడా వస్తాయి కనుక సీడ్ డెవలప్మెంట్ సెంటర్గా కూడా దీన్ని మార్చాలని చెప్పి నేను వీసీ గారిని, ప్రవీణ్ రావు గారిని కోరడం జరిగింది. ఎందుకంటే స్థలం ఉంది, ప్రొఫెసర్లు ఉన్నారు, టెక్నాలజీ ఉంది కనుక విత్తనాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేసి తయారు చేయగలిగితే ఈ ప్రాంత రైతులకు మేలైనటువంటి విత్తనాలు ఈ జిల్లా రైతాంగానికి, ఈ ప్రాంత రైతాంగానికి దొరికే అవకాశం ఉంటుంది కనుక ఈ రీసెర్చ్ సెంటర్ను సీడ్ డెవలప్మెంట్ సెంటర్గా కూడా మార్చాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఈ రీసెర్చ్ సెంటర్ ద్వారా రైతులను కూడా భాగస్వామ్యం చేసి రైతులకు కూడా మెలకువలు నేర్పించి రైతుల పొలాల్లో కూడా సీడ్ డెవలప్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ నుంచి జరపాలని చెప్పి కోరడం జరిగింది. సో దట్ రైతుకు కూడా ఏమైందంటే వాళ్ళకు ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ లోకల్గా వచ్చినటువంటి సీడు, క్వాలిటీ సీడ్ లోకల్గా రైతాంగానికి అందుబాటులోకి తక్కువ ధరకు వచ్చేటువంటి అవకాశం కూడా దీని ద్వారా లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక కృషి విజ్ఞాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. సో ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఒక కృషి విజ్ఞాన కేంద్రాన్ని కూడా సిద్దిపేట జిల్లాకు తప్పకుండా త్వరలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సైంటిస్టులు, విద్యార్థులు గ్రామాలు దత్తత తీసుకొని గ్రామాల్లో రైతులతో పాటు పనిచేయాలి. మీరు ల్యాబొరేటరీల్లో రీసెర్చ్ చేయడంతో పాటు తప్పకుండా సగం పూట రైతులతో ఫిజికల్గా భూముల్లో ప్రాక్టికల్గా కూడా పరిశోధన జరగాలి. తద్వారా రైతులకు కూడా మీరు మీ యొక్క సేవలు లభించాల్సినటువంటి అవసరం ఉంది. సో వారిని కొన్ని గ్రామాలు ఈ జిల్లాలో దత్తత తీసుకోమని నేను కోరుతా ఉన్నాను. వారు అడాప్షన్ తీసుకొని ఆయా గ్రామాల్లో ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రైతులకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారిగా రైతులకు 8,000 రూపాయల పెట్టుబడి సహాయాన్ని ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు అన్ని పంటలకు మార్కెట్లో మద్దతు ధర కూడా కల్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు కూడా ఈ ప్రాంతానికి ప్రజలకు అందించబోతున్నాం. అంటే నీళ్ళు వచ్చింది, కరెంట్ వచ్చింది, మద్దతు ధర లభిస్తూ ఉంది. మరి ఈరోజు
రైతులకు కావాల్సింది ఏంటంటే మెరుగైనటువంటి యాజమాన్య పద్ధతులను అవలంబించడం ద్వారా దిగుబడిని పెంచాలి. రెట్టింపు దిగుబడిని సాధించే దిశగా రైతులు ముందుకు తీసుకొని పోవాలి. దిగుబడి పెరిగినప్పుడు రైతుకు ఆదాయం పెరుగుతుంది. భూమి అదే, కష్టం అదే, దున్నడానికి పెట్టే ఖర్చు అదే, కూలీలకు పెట్టే ఖర్చు అదే, కానీ దిగుబడి పెరిగితే ఏమవుతుందంటే ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అందువల్ల రైతుల యొక్క దిగుబడి పెరిగే విధంగా మరి ముఖ్యంగా కూలీల మీద దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఖర్చు కూడా బాగా పెరుగుతూ ఉంది. యాంత్రీకరణ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఈ పెట్టుబడి ఖర్చును కూడా తగ్గించి తద్వారా రైతు ఆదాయం పెరగడానికి పరిశోధనలు జరగాలి. సో ఆ దిశగా తప్పకుండా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం బాగా కృషి చేస్తుంది. ఈ కేంద్రంగా కూడా అలాంటి పనులు ఇంకా బాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సో అందువల్ల ఈ విద్యార్థులు, ఈ ప్రొఫెసర్లు రైతులతో దగ్గరగా పనిచేయడం ద్వారా ఇటు వాళ్ళు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఆయా గ్రామ రైతులకు కూడా ఉపయోగం జరుగుతుంది. సో ఒక్కొక్క ప్రొఫెసర్ను ఒక గ్రామం దత్తత తీసుకోవాలని చెప్పి నేను వైస్ ఛాన్సలర్ గారిని కోరిన, తప్పకుండా తదనుగుణంగా వీసీ గారు చర్యలు తీసుకొని ఈ జిల్లాలో రైతులకు ఉపయోగపడే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. For more updates, please subscribe Great Telangana TV.